వివరాల్లోకి వెళ్తే, నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన పీఆర్టీయు తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ముఖ్య అతిథిగా విచ్చేసిన పీఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యకులు టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ గాల్రెడ్డి హర్షవర్దన్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని, ముఖ్యంగా 20 సంవత్సరాలుగా పండితులు పీఈటీలు ప్రమోషం లేని విషయం అందరికీ తెలిసిందే. హర్షవర్దన్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రిని సంప్రదించగా దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులుగా ప్రమోషన్ రావడం జరిగిందని, జీహెచ్ఎంలు, తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్లు, వీటిలో పీడీలుగా పదోన్నతులు పొందడం జరిగిందన్నారు. నేను ఈ కండిషన్ పెడుతున్నా. ఏ కండిషన్? మా పీఆర్టీ తెలంగాణ సంఘంలో ఈ రోజు నువ్వు సభ్యుడిగా చేరితే మరి ఏ సంఘంలో చేరము అని మనసులో ప్రతిజ్ఞ చేస్తే మా సంఘంలో చేరండి. నువ్వు వస్తున్నా సాయం రాస్తే ముందు వేందని పెడతా అన్నాడంట. లావుకాయన పురుగుకాయ తెల్లకాయన 390 జీవులు మంచిదే అని టీవీలో వాదించిన ఆయన అర్థమైపోయింది దూరాయ అనేవాళ్ళు ఒకసారి మా సంఘానికి 75,000 మంది సభ్యులు ఉన్నారు. మా సంఘం మీటింగ్ ముఖ్యమంత్రి కావాలన్నారు. 75,000 ఉన్నారా? ఉన్నారా మా సంఘానికి? ఈ సంఘం 80,000 మంది ఉన్నారు. ఇప్పుడు బిఎస్ వస్తే మళ్ళీ పోతుంది 90,000 అవుతారు. 75,000 ఉన్నారన్నా. నా దగ్గర గవర్నమెంట్స్ అంటే అన్నదంతా తప్పు. ఇది వాళ్ళ అనిపెట్టు అభివృద్ధి వచ్చినట్టుందని వాళ్ళ వాళ్ళ అనిపెట్టు సీఎం అని అందరూ వినిపించి ఒకటే వినిపించేదో విజ్ఞ ప్రజ్ఞంగా ఏమైంది? అది నాకు ఉపయోగపడదు, నా పేరు అయిపోయింది. అంటే ఏం చేసాం మనం మంచికి వస్తాం అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఇక్కడున్న అందరూ కూడా సభ్యులుగా చేరండి. మీ పాఠశాలలో పనిచేసే టీచర్లతో సభ్యత్వం చేయించండి. మీ కుటుంబంలో టీచర్లు కానీ మోడల్ స్కూల్ టీచర్స్ కానీ గురుకులాల టీచర్స్ కానీ కస్తూర్బా టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్తో సభ్యులుగా చేర్చించండి. మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో, మీ పాఠ పరీక్షలైనా ఇప్పటి పరీక్షలైనా ఉంటే సభ్యత్వాలు చేయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. తెలుగులో క్రాంతికారులు ఒక స్లోగన్ ఉంటుంది, మీరంతా నాకన్నా పెద్ద పంతులే మా పెద్ద పంతులు ఉందా యాంకరింగ్ అందువల్ల మంచి కవి. నువ్వు శక్తివంతుడు అయితే బ్రహ్మ కూడా నీ తర్వాత నిన్నరిగే రాస్తాడంట. ఏమన్నా మనకి మరెంత తరం ఉంటే నువ్వు ఐదేళ్ళ కాంగ్రెస్ పార్టీ అయినా రేపు